హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జీవన్ మీడియా. ఇల్లలకగానే పండగ కాదు అన్నట్టుగా హీరో అయిపోగానే స్టార్ హీరో కాగానే అందరితో వ్యవహారం ఆగదు. తమ్ముళ్లను కొడుకులను హీరోలుగా మలిచే బాధ్యత ఉంటుంది. వీలైతే అల్లుడు, చిన్న బావ మరితి లాంటి బీరకాయ పీచు చుట్టాలు కూడా ఎంతో మంది ఉంటారు. వారిని కూడా హీరోలుగా మలిచి కెరీర్ సెట్ చేయాల్సిన బాధ్యత స్టార్ హీరోలపై ఉంటుంది. ఇది పెద్ద పెద్ద తలలు పండిన స్టార్ హీరోలకే తప్పడం లేదు. నిన్న మొన్న వచ్చిన కొత్త స్టార్లకు ఎలా తప్పుతుంది? ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా ఇలాగే ఉందని ఫిలిం నగర్ లో కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను తనంతటి రౌడీగా తీర్చిదిద్దాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. తనకు పరిచయం ఉన్న నిర్మాతలతో ఆనంద్ గురించి మాట్లాడుతూ ప్రాజెక్టులు సెట్ చేస్తున్నాడట. భవ్య క్రియేషన్స్ వారితో ఆనంద్ దేవరకొండ సినిమా ఫిక్స్ కావడానికి విజయ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాడన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. అయితే ఈ కరోనా టైంలో మాత్రం ఆనంద్ దేవరకొండకు లైమ్ లైట్ తీసుకొచ్చే ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు. చేసినా ఆనంద్ పై ఫోకస్ షిఫ్ట్ కావడం లేదు. లాక్డౌన్ ఈ సమయంలో విజయ్ నెటిజన్లతో ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లో ఉంటున్నాడు. కొన్ని వీడియోలు కూడా షేర్ చేస్తున్నాడు. కొన్ని పోస్టులలో తమ్ముడు ఆనంద్ దేవరకొండ ప్రస్తావన తీసుకువస్తూ పరోక్షంగా ప్రచారం కల్పిస్తున్నాడు. తాజాగా ఆనంద్ తో చెస్ ఆడుతున్నట్లుగా ఒక పోస్ట్ పెట్టాడు. అయితే మీడియా నెటిజన్ల ఫోకస్ మాత్రం ఆనంద్ పై మరిడితే ఒట్టు. అందరి ఫోకస్ మాత్రం ఫోటోలో ఉన్న రౌడీ గారి పైనే ఉంది. ఒక్కరు కూడా ఆనంద్ గురించి మాట్లాడడం లేదు. తాజాగా మరో వీడియో క్రెడిట్ కూడా తమ్ముడుకు ఆనంద్ కు ఇచ్చాడు. అయితే ఈసారి కూడా రౌడీ గారు ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో రౌడీ గారు తన తమ్ముడు గారి గురించి పడుతున్న తపన ఎవరైనా గుర్తిస్తే బాగుండునని కామెంట్లు వినిపిస్తున్నాయి. కొంతమంది పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది క్లైమాక్స్ సీన్ గుర్తు చేస్తూ ఆనంద్ ఉన్నాడని గుర్తించండి అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియోని వస్తే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీవన్ మీడియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.